हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स कु स्वागतम इवाल्टि वीडियो सेमिया सग्गु बियम पायसम अंडी अदि एला तयार चेसुकोवालो ई वीडियोलो चूद्दामु पायसान्नि चल्लारिपोयिन तर्वात कूडा चिक्कबडकुंडा उंटुंदंडी अदे बेल्लम तो प्रिपेर चेस्तुन्नाम ई पायसम चना हेल्दी कूडा अलागे पालु वेसिनप्पुडु बेल्लम इरिगिपोकुंडा उंडालंटे ఏం చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఐదే 5 నిమిషాల్లో ఇట్టే ప్రిపేర్ చేసుకోగలమండి ఈ హెల్దీ పాయసాన్ని ఈ రోజు వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక బౌల్ లో వేసి వాటర్ వేసి ఇలా కలుపుతూ క్లీన్ చేసుకోవాలండి ఇలానే 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి మనకు ఆ సగ్గుబియ్యంలో ఉన్న ఎక్స్ట్రా పౌడర్ అంతా వెళ్ళిపోతుందండి అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పు తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పు తో 6 నుంచి 7 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా 7 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు మనకి సగ్గుబియ్యం ఉడికే లోపు మరొక పక్క ఇలా ఒక pan పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని ఎండుద్రాక్ష వేసి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపి ఒక బౌల్ లోకి తీసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనం అదే pan లో 1/2 కప్పు సేమియాని యాడ్ చేసి కలుపుతూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఇలా కలుపుతూ లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనకి సగ్గుబియ్యం ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేద్దాము మనకి సగ్గుబియ్యం 90% ఉడకాలండి 90% ఉడికిన తర్వాతే మనం ఒకసారి చెక్ చేసుకొని మనకి 90% ఉడికాయి ఇలా 90% ఉడికిన తర్వాత మనం ముందుగా వేపి ఉంచుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి సేమియా కూడా మెత్తగా ఉడికించుకోవాలి సేమియా మనకి మెత్తగా ఉడికే లోపు ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకుందాము సేమియా వేపుకున్న pan లోనే తురుముకున్న 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసి 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసి ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి మనకి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత చూడండి మనకి ఇలా బెల్లము కరిగితే సరిపోతుంది పాకం రాన అవసరం లేదు ఇలా కరిగించుకున్న తర్వాత పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనం సేమియా ఉడికిందేమో ఒక్కసారి చెక్ చేద్దాము ఇలా ఒకసారి కలిపి సేమియాని ఇలా చేతితో పట్టుకొని నలిపితే మనకి మెత్తగా అవ్వాలి ఇలా మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ సేమియా ఉడికింది మనం ఇప్పుడు బెల్లం వాటర్ ని ఇలా తేరుగంటితో పోసుకోవాలి ఏమైనా బెల్లంలో నలకలు ఉంటే అవి తేరుగంటలోకి వచ్చేస్తాయి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్లు షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా షుగర్ ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది ఈ షుగర్ అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చిటికెడంతా salt ని యాడ్ చేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేపి ఉంచుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి షుగర్ కరిగితే ఇలా సరిపోతుంది షుగర్ కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 సార్లు 3 సార్లు ఇలా గెంటితో పాయసాన్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకు కొంచెం చల్లారిపోతుంది కదా ఇలా కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం కాచి చల్లార్చిన 1 కప్పు పాలని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది మనం ఇలా పాలని ఇలా యాడ్ చేయడం వల్ల బెల్లం అనేది ఎరగదు ప్లస్ మనకు పాయసం కూడా చిక్కపడదండి ఈసారి మీరు పాయసం చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది మరి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే పాయసం రెడీ అయిపోయిందండి ఇంతేనండి పాయసం చేయడం చాలా సింపుల్ కదూ మరి మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆహా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి